కరోనా వైరస్ బారి నుండి ప్రజలను పూర్తి స్థాయిలో సంరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వాలకు అధికారాలకు భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంచమూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచంలో మానవాళి మనుగడకు పెన్ సవాల్ విసురుతున్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. సందర్భంగా తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు కలిసి వెంచమూరు కోవిడ్ కేర్ కేంద్రం అభివృద్ధికి సమిష్టిగా ప్రణాళికలు రూపొందించుకుందామని చర్చించారు. ఈ కార్యక్రమంలో పులిచెర్ల నారాయణ రెడ్డి వెంకట బీజేపీ యువజన విభాగం నేత శ్రీరామ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिला उपाध्यक्षुण तरह मरुक बीजेपी नायक श्रीनिवास इधर कल मिंजमूरी अम्मारो गारी कल जी वारी आनंद मंद अंदा अदे विधा मुख्य कोविड केयर सेंटर की ना गत नाग रोज कम मैं दाने विजिट अट्ठे पेशेंट पलकों आ मेनेजेंट శానిటైజేషన్ అన్ని కూడా పరిశీలించి తగిన జాగ్రత్తలు తగిన సలహాలు కూడా ఆ డాక్టర్లకు వారి సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా పునఃసమీక్ష ఎంఆర్ఓ గారితో చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు దానికి సంబంధించి ఆ కేర్ సెంటర్కి సంబంధించి మేనేజ్మెంటు మానిటరింగ్ చూసేది ఎంఆర్ఓ గారు కాబట్టి సుధాకర్ గారు వారితో ఈరోజు పూర్తి స్థాయిలో దాని యొక్క డెవలప్మెంట్ గురించి దాని యొక్క నిర్వహణ గురించి ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏ విధంగా పేషెంట్ల గురించి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది దీనికి మీద సుందంగా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము కూడా మా భాజపా పార్టీ తరఫున వింజమూరు భాజపా మిత్రులతో కలిసి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పింది. ముందు ముందు కూడా దాని డెవలప్మెంట్కి పేషెంట్స్కి అక్కడ అన్ని విధాలా మంచి ట్రీట్మెంట్ దొరికే విధంగా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు శానిటైజేషన్ విషయంలో కావచ్చు లేదా సిబ్బంది విషయంలో కావచ్చు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి అనేక సదుపాయాలు వింజమూరు కూడా ఈ హెల్త్ కేర్ సెంటర్కు కరోనా హెల్త్ కేర్ సెంటర్కు వచ్చే విధంగా మేము మా బాధ్యతగా పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి మనసు పెట్టి ప్రోత్సహిస్తాము సహకరిస్తాము అని చెప్పని ఎమ్మార్ఓ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంలో ఇప్పటికే బాగా నిర్వహిస్తున్నారు. ముందు ముందు కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నిమ్మూరు మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాలలో కూడా మరో కేర్ సెంటర్ లేదు కాబట్టి కరోనా కేర్ సెంటర్ లేదు కాబట్టి ఈ కేర్ సెంటర్నే మళ్ళా సీతారాంపురం వరకు అప్డేట్ చేసి 140 బెడ్లు కలిగినటువంటి పెద్ద కేర్ సెంటర్ను దాన్ని తీర్చిదిద్ది రాబోయే డెల్టా ప్లస్ థర్డ్ వేవ్ అంటున్నారు. అలాంటి డెల్టా ప్లస్ థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఈసారి సమగ్రంగా ధైర్యంగా మనం ఎదుర్కొనేదానికి అన్ని విధాల ఉదయగిరి కాన్స్టెన్సీ ప్రజలకు మనోధైర్యము